జగిత్యాల పట్టణ స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశానుసారం జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోటార్ సైకిల్ నడుపుటకు మైనర్ బాలికలకు మరియు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు టౌన్ సిఐ రత్నపురం ప్రకాష్, ట్రాఫిక్ ఎస్ఐ అంజయ్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ మాట్లాడుతూ 17 సంవత్సరాలలోపు పిల్లలు ఏ ఒక్కరూ బైక్ నడిపినా పిల్లల తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. మైనర్ బాలురు బైక్ నడిపితే పోలీసులు వారిపై 188, 181, 177, 194, 196 ఏబీ యాక్ట్ ప్రకారం పిల్లలపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. మరియు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. ఏ మైనర్ కూడా మీరు ఒకవేళ బండి ఇచ్చినట్టయితే సెక్షన్ 180 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్, ఇది మాకు సొంతంగా చేస్తున్నది కాదు పోలీసులు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 180 ప్రకారం మీరు ఎవరైనా తల్లిదండ్రి తెలిసి గాని తెలియక గాని నీ కొడుకు గాని నీ కొడుకు ఫ్రెండ్ గాని ఎవరైనా గాని బండి నడుపుకుంటూ పోలీసులకు దొరికినట్టయితే మీ తల్లిదండ్రుల మీద కేకే నగర్ ఇట్లాంటి వాళ్ళు మీరు చూడండి, ఇప్పటి వరకు అంటే గత 10-15 సంవత్సరాల నుండి మన జగిత్యాల టౌన్ లో జనాభా ఎంత పెరిగింది, సైకిల్ మోటార్లు ఎన్ని పెరిగినాయి, అది ఎంత స్పీడ్ గా పెరిగినాయి. పెద్ద పెద్ద సైకిల్ ఇంత ముందు ఎక్కువ మంది వాడేది ఏంటి, స్కూటర్లు వాడుతుంది, అది ఎంత ఉరికినా కానీ 20-30 కిలోమీటర్లు గంట పోకపోతుండే, అంతేనా కదా. కానీ ఇప్పుడు పొరుగులు నడిపే బండి ఇట్లా దానికి కిక్కు కొట్టుడు కూడా లేదు. అప్పుడు కిక్కు కొట్టాలంటే 15 నిమిషాలు పడుతుండే బండి స్టార్ట్ కావాలంటే ఆటోంపి ఇదంపి. ఇప్పుడు ఏంది, చూస్తాగానే అది అవుతుంది గుర్రం అంటుండు 2 సెకండ్ల అది 100 స్పీడ్గా పోతుంది. అటు పోయి స్పీడ్ గా పోయేసరికి అటు కాగానే అయిపోతుంది. కానీ ఆ స్పీడ్ కు తగ్గట్టు మన దగ్గర రోడ్లు ఉన్నాయా, ఉన్నాయా? అవే చిన్న రోడ్లు. ఇంతకు ముందు ఆ రోడ్డు మీద 50 మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినట్టయితే దయచేసి దరఖాస్తు చేయండి పోలీస్ స్టేషన్ లో, వాళ్ళని కౌన్సిలింగ్ చేద్దాము, లేదనంటే మిగతా సంగతి చేయడం జరుగుతుంది. అర్థమైందా? దాన్ని అనవసరంగా మీరు బండ్లు ఇచ్చినట్టయితే మీరు ఇప్పుడు కొట్టుకుపోతారు. ఎవరెవరికి మీద అయితే ఇప్పుడు కేసులు బుక్ అయినాయో వాళ్ళ తల్లిదండ్రులందరూ కొట్టుకోవాల్సిందే. ఇప్పుడు సంతోషంగా ఉంటారా మీరు కొట్టుకోవాలంటే, చెప్పండి. టైము మాతో కేటాయించడానికి ప్రయత్నం చేయండి మీ అబ్బాయితో. అర్థమైందా? కాలేజీలో పోయి అడగండి, వారానికి ఒకసారి నా కొడుకు వస్తున్నాడా లేదా కాలేజీకి రెగ్యులర్ గా, లేదంటే కాలేజీ పేరు చెప్పి సినిమాకు డుమ్మా కొట్టి కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాకు పోతున్నాడా, సిగరెట్లు తాగుతున్నాడా, ఇంకెటు పోతున్నాడా అని వెరిఫై చేయండి ఇది. అర్థమైందా? ఈ అందుకే అది చెప్పడం జరుగుతా ఉంది. సో ఇలాంటి ఈ అవాంఛనీయ సంఘటనల్ని మనము అరికట్టాలనంటే పోలీసు వ్యవస్థతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గవర్నమెంట్ లో ఉన్న ఇంకా వివిధ రకాలైన మనకు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసినట్టయితే మనం ఈ వీటిని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే మనకు రోడ్లు చిన్నగా ఉన్నాయి, పోలీసు నొక్కొల్లే చేస్తే కాదు. మీరు అనుకుంటారు కావచ్చు పోలీసులకు పని లేదా, మేము ఇంట్లోనే ఉన్నాము, నా కొడుకు ఏదో ఇంకా సంతోషపడి ఏదో బండిద్దా అట్లా తిరగడానికి పోతే మా మీద కూడా కేసు పెడతారా, పోలీసులకు ఏం పని లేదా అని అనుకోవచ్చు. కానీ చట్టం అట్లా ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ అంటే వెర్రి బిడ్డలు వేస్తా ఉన్నారు స్టూడెంట్స్. అమాయకులైన తల్లిదండ్రులను మభ్యపెట్టి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేసి బండ్లు కొనియకపోతే నేను చనిపోతా, లేకపోతే నేను బడికి పోను, నేను కాలేజీకి పోను అనేటువంటి చాలా మంది ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ మంది, చాలా మంది తల్లిదండ్రులకు ఒక చట్టాల మీద అవగాహన లేక పాపం బతుకు దేరు కొరకు దుబాయ్ పోయి, ఇక్కడ తల్లి ఉంటది, తండ్రి ఏమో దుబాయ్ లో ఉంటాడు, సో తల్లిని బెదిరించి ఇక్కడ బండి కొనుక్కొని ఇవన్నీ ఇలాంటి యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైతే మైనర్ ఉన్నాడో అతనికి కింద మీరు బండి కొనిచ్చినా గాని, మైనర్ ఉంటే అతని పేరు మీద బండి రిజిస్ట్రేషన్ అవుతుందా, కాదు, మీ పేరు మీద అవుతుంది. ఆ బండి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రం జైలుకు పోతారు.
సెక్షన్ 180 మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 3 అండ్ 4 ప్రకారం తల్లిదండ్రులు బాధ్యులవుతారు, తల్లిదండ్రులు జైలుకోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కొడుకు ఏదో బండిచ్చినది, అతను 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నది అనుకోండి, అతను ఎక్కడ పోయి గుద్ది